गणपतिगु हवामहे कविकश्रवस्तम ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्पृण्वन्नो तो तुभ श्री श्रीमहागणाधिपत नमो नम प्रणोदेवी श्री धीनावतमस्वत नमो नम च सोमाय मंगलाय बुधा चुरशुक्रशनेश्च राहवे केतवे नमः ప్రేక్షకులకు శుభోదయం ఈరోజు మార్చి ఇరవై ఎనిమిది మంగళవారం ఇప్పుడు మనం గోచార ఫలితాలు చూద్దాం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం ఈరోజున సప్తమి మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంది మృగశిరా నక్షత్రం రాత్రి ఏడు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంది ఈరోజున మరి వర్జన్ తెల్లవారితే బుధవారం అనగా నాలుగు గంటల పదిహేడు నిమిషాల నుంచి ఆరో గంటల ఒక్క నిమిషం వరకు ఉంది అమృతఘడిలో ఉదయం తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉంటాయి ఉదయం దుర్ముహూర్తం ఎనిమిది గంటల ఇరవై నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల వరకు రాత్రి దుర్ముహూర్తం పది గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై మూడు నిమిషాల వరకు సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం తొమ్మిదిన్నరకి సమయం అనుకూలంగా ఉంది రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి సమయం అనుకూలంగా ఉంది విజయవాడకు సూర్యోదయం ఆరు గంటల మూడు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ఎనిమిది నిమిషాలకు ఇప్పుడు మనం గ్రహచారం ఈ రోజున ఎట్లా ఉంది అనేది ఒకసారి చూద్దాం ఈ రోజున గురువు మీనంలో ఉన్నారు అలాగే మరి రవి బుధ గురువులు ముగ్గురు కూడా మీనంలో ఉన్నారు శుక్రరాహులు ఇద్దరు కూడా మేషంలో ఉన్నారు చంద్రుడు వృషభంలో ఉన్నారు అలాగే కుజుడు మిథనంలో ఉన్నారు కేతువు తులల్లో ఉన్నారు శని కుంభంలో ఉన్నారు ఇది ఈనాటి గ్రహచారం ఇక్కడ ఉదయం ఏడుం పో తర్వాత చంద్రుడు మిథున రాశిలోకి ప్రయాణం చేస్తున్నారు అంటే ఎక్కువ సమయం ఆయన మిథునలో చేస్తున్నట్లు లెక్క ఒక్కసారి అందరూ కూడా భగవన్నామం చేస్తే మనం ఈ గ్రహచారం ప్రకారంగా ఈరోజున పన్నెండు రాశుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయని చూద్దాం ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ మేషరాశి ఈ మేష రాశి వాళ్ళకి ఈరోజున అన్ని పనులు కూడా చాలా అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి నమ్మిన వాళ్ళు ఎవరు కూడా మీకు అనుకూలంగా ప్రవర్తించరు పైగా మోసపూరితమైన వాతావరణం మీ వెనకాలే ప్రయాణం చేస్తూ ఉంటుంది దైనందిన కార్యక్రమాలు కొంచెం చికాకుగా అనిపిస్తూ ఉంటాయి కుటుంబ విషయాల్లో అనుకూల స్థితి చాలా తక్కువగా ఉంటుంది ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా పెద్దగా అనుకూల స్థితి ఉంటుందని చెప్పడానికి అవకాశాలు లేవు అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయండి ఎవరి వ్యవహారాలను ఎక్కువగా కలజేసుకోకుండా ఉండండి తద్వారా మీకు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది ఎప్పుడైతే ఇతరుల యొక్క వ్యవహారాల్లో కలజేసుకుంటారో అప్పుడు సమస్యలు స్టార్ట్ అయ్యే అవకాశం వస్తుంది వృషభ రాశి ఈ వృషభ రాశి వాళ్ళకి ఈరోజున మరి శుక్రరాహులు వేయంలో ఉన్నా మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి ఆ గ్రహాల యొక్క అనుకూలం ప్రభావం చేత ఈరోజు నా చెడు ఫలితాలని ముందుగానే ఎస్టిమేట్ చేశారు దగ్గర రాకనీయకుండా జాగ్రత్తలు తీసుకుంటారు ఆరోగ్య విషయంలో మీరు ప్రత్యేకంగా శ్రద్ధ జాగ్రత్త కనబరిచే అవకాశం వస్తుంది నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి అలాగే నూతన వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి తద్వారా మీరు చాలా మంచి జీవనాన్ని సాగిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది ఇక్కడ మిథున్ రాశి వాళ్ళకి వచ్చేసరికి జన్మంలో కుజుడు మాత్రమే ఉండి ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది ఈయన రోజున ప్రతి పనిలోనూ కూడా కొంచెం ధన వ్యయాన్ని ఎక్కువ చూపిస్తాడు మనసు నిలకడలేకుండా దూకుడుగా ప్రవర్తించే లక్షణాలు చేస్తుంటాడు ఈ రెండు కంట్రోల్ చేస్తే భాగ్యరాజ్య లాభ వరుసగా మీకు గ్రహచారం చాలా ఎక్కువగా ఉంది ఆరు గ్రహాలకు సంచారం ఉంది అదంతా కూడా అనుకూలించేదే ఆ అనుకూలించే గ్రహాల యొక్క సంచార ప్రభావాలు మీరు చూస్తూ వాటిని అనుభవిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది చాలా చక్కటి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది మీరు తెలుగు తక్కువగా వ్యవహరిస్తే చాలా ఇబ్బందులు పడే అవకాశం వస్తుంది ఇవాళ దయచేసి వృధా కాలక్షేపాలకి మీరు అవకాశం ఇవ్వద్దని చెప్పి సూచితో ఆ తదుపరి కర్కాటక రాసి కర్కాటక రాసి వాళ్ళు ఈ రోజున అన్ని కార్యక్రమాలు మంచి జీవితాన్ని చూపిస్తున్నాయి కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి ఆ సమస్యలన్నింటినీ కూడా తెలివిగా దాటుకుంటూ ముందుకు వెళ్తారు ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు అలాగే కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కానీ దాన్ని మెల్లగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేమ చేస్తూ మీరు ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది సింహరాశి ఈరోజున బహుజాగ్రత్తలు పాటించాల్సిందే ఎక్కువగా మీ సంబంధం లేని విషయాల్లో చికాకులు పడే అవకాశం వస్తుంది కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి మితభాషణ చాలా అవసరం ఓర్పు నేర్పు చాలా అవసరం విదేశీ నివాసపడే ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో మీకు చాలా మంచి మార్పులు వచ్చే అవకాశం వస్తుంది కన్యారాశి తరచుగా ఒత్తిడికి గురవుతారు తరచుగా చికాకులు పడుతూ ఉంటారు అందరినీ మీరు ఛేదరించుకునే అవకాశం ఎవరినైనా కలవాలంటే ఏదో అసహనం ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి భక్తి కార్యక్రమాలు పుణ్య కార్యక్రమాల మీద దృష్టి కేంద్రీకరణ చేస్తారు అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు తీసుకుంటారు విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో అద్భుతమైనటువంటి మంచి పరిణామాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది చాలా గ్రహచారం అనుకూలంగా ఉంది తద్వారా మీరు లాభదాయకమైన ఫలితాన్ని పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది తదుపరి తులారాశి ఈ తులారాశి వాళ్ళు ఈ రోజున వారి వారి కార్యక్రమాలని చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకెళ్లే అవకాశం ఉంది మరి ఉద్యోగ వ్యాపార విషయాల్లో మరి అన్నీ కూడా చక్కగా నడుపుకునే అవకాశం వస్తుంది విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు అందుకుంటారు మరి అన్ని కార్యక్రమాలను కూడా లాభాలు తీసుకుంటారు అన్ని విషయాలను కూడా సత్ఫలితాలు పొందుతారు ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది తదుపరి వృశ్చిక రాశి కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త తీసుకోవాలి భవిష్యత్ ప్రణాళికల దృష్ట్యా మీరు ఎంతో శ్రద్ధ వహిస్తూ జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దని చెప్పి సూచిస్తున్నాం మీ పనులు మీరు స్వయంగా చేసుకోవడం చాలా ఉత్తమంగా గోచరిస్తూ ఉంది ధనురాశి గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి మరి విదేశ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తారు అన్ని వ్యవహారాలను కూడా మంచి ఫలితాలు తీసుకుంటారు ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం శ్రద్ధ జాగ్రత్త కనబరచమని చెప్పి చూస్తూ ఉన్నాం మకర రాశి విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి ఉద్యోగ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి వ్యాపార విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి అందరితోనూ స్నేహంగా ఉంటారు మంచి ఫలితాలు తీసుకుంటారు మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్లే అవకాశం వస్తుంది ఈ రోజున గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది చాలా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లే అవకాశం వస్తుంది చాలా లాభాలు తీసుకునే అవకాశం వస్తుంది కుంభరాశి జన్మశని మినహా మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి పనులు ఆలస్యం అవుతాయి వాళ్ళ కంగారు పడాల్సిన అవసరం లేదు కొన్నాళ్ళ పాటు మీరు ఏదైనా ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో రోజు ప్రదక్షిణాలు చేస్తూ ఉండడం చాలా అవసరం కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి అన్నిటిని కూడా మీరు సానుకూల ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి మంచి జీవనం గడుపుతూ ఆనందంగా కలక్షే అవకాశం ఉంది మేన రాశి ఈ మేన రాశి వాళ్ళకి ఈ రోజున గ్రహచరంలో విచిత్రమైనటువంటి మార్పులు ఉంటాయి కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ విషయాలు బాగుంటాయి వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి నూతనోత్సాహంతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం చేసుకునే అవకాశం వస్తుంది స్వస్థ ప్రజాభ్య పరిపాలయంతాన్యాయన మార్గేన మహేన్ మహేషా ও ব্রহ্মণে বিশ্বমস্তু নিত্যম লোকাসমস্তা সুখনো ভবন্তু ওম